హాయ్ అండి, ఈరోజు వంకాయ శనగపప్పు టమాటా కర్రీ చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి, రోటీస్లోకి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలపండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా పొడిగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఇలా వేగుతున్నప్పుడే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఒక 2 నిమిషాలు ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత 5 టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న పచ్చినపప్పు కూడా 1 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చినపప్పు టమాటాలను కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1½ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉప్పు పసుపు బాగా కలిసే వరకు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ 1-3 నిమిషాలకి టమాటాలు మెత్తపడతాయి. ఇలాగా టమాటాలు మెత్తపడిన తర్వాత మనం 1 స్పూన్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కారం పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మసాలా అంతా టమాటాకు బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా వంకాయ ముక్కలన్నీ వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలన్నీ టమాటా గ్రేవీ అంతా బాగా పట్టే వరకు 1 నిమిషం బాగా కలుపుకోవాలి. ఇలాగ అన్నీ బాగా కలిసిన తర్వాత 1 నిమిషం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అప్పుడు వంకాయ ముక్కలకు ఉప్పు కారం మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు 1 నిమిషం అయిన తర్వాత మూత తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వంకాయ ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వంకాయ ముక్కలు మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ ఒకసారి బాగా కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ 1-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా 1-5 నిమిషాలకి వంకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని 1 స్పూన్ జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒకసారి మసాలా అంతా బాగా కలిసే వరకు, కొత్తిమీర కూడా బాగా కలిసే వరకు 1 నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా వంకాయ పచ్చినపప్పు టమాటా కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, రోటీస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.